వెల్కమ్ టు వైబ్రాంట్ శివాని రేణు దేశాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక మినీ యుద్ధమే చేస్తున్నట్టు మనకు కనిపిస్తోంది నెట్టింట్లో వచ్చే కామెంట్లకు స్పందిస్తూ తన మీద వచ్చే నెగిటివ్ కామెంట్లు విధంగా తన అస్తిత్వాన్ని ప్రశ్నించే కామెంట్లకు ధీటుగానే సమాధానమిస్తుంది దేశాయ్ అయితే రేణు దేశాయ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా కామెంట్లు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ఏకంగా కామెంట్లతో బాధ పెట్టేస్తూ ఉంటారు వదిన అంటూ పిలుస్తూనే ఉంటారు రేణు దేశాయి సపరేట్ గా అదే విధంగా సొంత ఐడెంటిటీ ఏమీ కూడా లేదు అన్నట్టుగా కామెంట్లు చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా అని అతన్ని తక్కువ చేసి మాట్లాడే వారికి రేణు దేశాయ్ గట్టిగానే కౌంటర్లు ఇస్తూ ఉంటారు అన్నని వదిలేసా వదిన అన్నతోనే నువ్వు గనక ఉండి ఉంటే చాలా బాగుండేది వదిన అంటూ ఇలాగ ఉచిత సలహాలు కూడా ఇవ్వగా రేణు దేశాయి మండిపడ్డ సంగతి కూడా మనకు తెలిసిందే నేను వదిలేయలేదు ఆయనే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు అంటూ రేణు దేశాయ్ గట్టిగానే సమాధానమిస్తూ ఉంటారు అయితే రేణుదేశాయి ఏ పోస్ట్ చేసినా కూడా ఇలాంటి పిచ్చి కామెంట్లు వస్తూనే ఉంటాయి ఆ విషయం మనకు బాగా తెలిసిందే రేణుదేశాయ్ గత డిసెంబర్ లో తన ఐఫోన్లో ఒక వీడియోని షూట్ చేశారట అయితే ఆ వీడియోని అప్పుడు ఇన్స్టాలో షేర్ చేయడం మర్చిపోయారట ఇక ఇప్పుడు ఈ వీడియోను షేర్ చేశారు ఇక దీనికి ఆమె కామెంట్లు కూడా చేస్తూ ఇప్పుడు వీడియోని ఎందుకు షేర్ చేశానో మీకు తెలుసా మీకు మీ ఎక్స్ భర్త గుర్తొచ్చాడా ఇంకా మర్చిపోలేదా మిస్ అవుతున్నారా ఏంటి మీరు మీ మాజీ భర్త దగ్గరకు వెళ్ళండి అంటూ ఇలాగ ఎవరైనా ఉచిత సలహాలు నాకు ఇస్తూ ఉంటారు అలా గనక కామెంట్లు పెడితే డిలీట్ చేసి బ్లాక్ పెడతాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు రేణు దేశాయ్ రేణు దేశాయ్ తన డైరెక్షన్ లో పనుల్ని పక్కన పెట్టినట్టుగానే మనకు బాగా కనిపిస్తోంది ఇక ఇప్పుడు బుల్లితెరకు కూడా దూరంగానే ఉంటుంది రేణు దేశాయ్ రైతు కాన్సెప్ట్ మీద ఆమె సినిమా తీయాలని కరోనా టైం నుంచి కూడా గట్టిగానే ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ